ఆకలితో ఉన్న పేదవాడికి పట్టెడన్నం పెట్టాలన్న స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్ల ద్వారా అమలు చేస్తున్నారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలిపారు. నెల్లూరు నగరం 8వ డివిజన్ తడికల బజారులోని అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి విచ్చేసి అన్న క్యాంటీన్ ను ప్రారంభించారు. ముందుగా స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. అనంతరం అందరితో కలిసి ప్రశాంతిరెడ్డి అల్పాహారం భుజించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. అన్ని దానాలలో కల్లా అన్నదానం గొప్పదన్నారు. అన్న క్యాంటీన్ల ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో నిత్యాన్నదాన పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. కేవలం 5 రూపాయలకే పేదల కడుపు నింపాలన్న మహోన్నత లక్ష్యంతో పునః ప్రారంభించిన అన్న క్యాంటీన్లను నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. నమస్కారం. బజార్ సెంటర్ లో 8వ డివిజన్ లో అన్న క్యాంటీన్ రీఓపెన్ చేయడం అనేది ఎంతో గొప్ప కార్యక్రమం. ఇది చాలా మనకి చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకాలు పెట్టిన 5లో మెగా డిఎస్సి తర్వాత ఇది ఎంతో మంది పేదలకి ఉపయోగపడే ఈ కార్యక్రమం చాలా గొప్ప మహోన్నత కార్యక్రమం. ఈ కార్యక్రమం ఈరోజు రాష్ట్రమంతా మొదలైంది. దీనివల్ల ఎంతమందో నిత్యం పేదలు పొద్దున ఉదయం బ్రేక్ఫాస్ట్ టిఫిన్ దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం 3 పూట్ల వాళ్ళు కడుపు నిండా తినగలరు. ఈ కార్యక్రమం, ఇంత పవిత్రమైన కార్యక్రమం ఎన్టీఆర్ ఆశయాల్లో నుంచి పుట్టుకొని వచ్చింది. ఎలాగైతే మనం 2 రూపాయల బియ్యము, అన్న క్యాంటీన్లు ఇవన్నీ ఆ రోజుల్లో ఎంతో గొప్ప ప్రాముఖ్యత చెందినాయి. ఈరోజు తిరిగి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల పాలకుడు. ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం. నిత్యం ప్రజలకి ఏది అవసరమో ఆయన అహర్నిశలు ఆలోచించి గత ప్రభుత్వంలో ఖజానా ఖాళీ చేసినా కూడా ఇటువంటి పథకాల్ని ముందుకు తీసుకెళ్తూ అదేవిధంగా ఎంతోమందికి ఈ పేదవాళ్ళకి నిత్యం అన్నదానం అనేది అన్నింటిలోకి గొప్ప దానం. ప్రతి మనిషి కడుపు నిండా రోజు భోంచేయడం కోసమే ఈ కష్టాలన్నీ, కాబట్టి దీన్ని తీర్చడం అనేది చాలా గొప్ప విషయం. ఇటువంటి మహోత్తర కార్యక్రమాన్ని గత ప్రభుత్వంలో అన్న క్యాంటీన్లు అంటే బిచ్చగాళ్ళకి వచ్చి భోంచేస్తున్నారు ఇక్కడ అని చెప్పి మాట్లాడారు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చి ఈ క్యాంటీన్ ఓపెన్ చేసిన తర్వాత చూశాను ఎంతమంది ఎంత ఆనందంతో ఇక్కడ భోంచేస్తున్నారో. ఈ కాంట్రాక్ట్ అంతా ఇస్కాన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఎంతో పవిత్రంగా శుద్ధిగా ఈ భోజనం ఇక్కడ పంపించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ 5 రూపాయలు, పూటకు 5 రూపాయలు టిఫిన్ కానీ భోజనం కానీ రాత్రి కానీ రోజుకొక మెను ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి నిత్యం ఈ టౌన్ హాస్పేట సెంటరు చాలామంది ఊర్ల నుంచి వచ్చి చిరు వ్యాపారస్తులు నిద్రలేసి లారీ డ్రైవర్లు అయితేనేమి, క్లీనర్లు అయితేనేమి, ఇలాంటి వాళ్ళకి అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎంతో మంచి పథకాలతో మనల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా అట్టడుగు ప్రజలకి ఏమైతే అవసరాలో అవి ముందు మనం తీర్చుకుంటూ వస్తున్నాం. మెగా డిఎస్సి మీద సంతకం చేశారు, ఉద్యోగాలు వస్తున్నాయి. అదేవిధంగా మన పెన్షన్లు ఏ రకంగా అయితే చెప్పామో ఆ రకంగా దివ్యాంగులకైతేనేమి, మన మామూలు వృద్ధులకైతేనేమి పెన్షను స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ అన్న క్యాంటీన్ పేద ప్రజలకి ఎంత అవసరమో మనకందరికీ తెలుసు. వాళ్ళ కోసం, ప్రజల కోసం, పేద ప్రజల కోసం బాగుపడే పాటుపడే నాయకులు మన నాయకులు, ప్రజానాయకులు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ని ఫామ్ చేయగానే, అలాగే ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో అప్పటి నుండి కూడా నెల నెల 1వ తారీఖే ఉద్యోగస్తులందరికీ కూడా జీతాలు ఇవ్వడం, అలాగే పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో ఎలిజిబుల్ వాళ్ళందరికీ కూడా సచివాలయ స్టాఫ్ ద్వారా వాళ్ళందరికీ కూడా ఒక్క రోజులోనే పెన్షన్స్ ఇవ్వడం,
అలాగే మెగా డిఎస్సి అనే 16,000 చిల్లర పోస్టు స్టార్ట్ చేయడం, అలాగే అన్నా క్యాంటీన్ నిన్న గుడివాడలో స్టార్ట్ చేయడం, ఈరోజు నెల్లూరు నగరంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి సూచన మేరకు ఈరోజు నెల్లూరులో 6 అన్నా క్యాంటీన్లు ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఈ తడికిల బజార్ సెంటర్లో ఎంతోమంది పేదవాళ్ళు, కూలికి నాలికి పోయేవాళ్ళు వీళ్ళందరూ కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈరోజు ఎంతో ఆనందంగా 5 రూపాయలు ఇచ్చి బ్రహ్మాండంగా వాళ్ళు భోంచేస్తున్నారు. ఈరోజు బ్రేక్ఫాస్ట్ పెట్టారు, మార్నింగ్ నేను కూడా తిన్నాను. నిజంగా కూడా మన ఇంట్లో కూడా అంత బాగుండదు, ఏ హోటల్లో కూడా, ఈవెన్ నేను 5-స్టార్ హోటల్స్లో కూడా తిన్నాను. 5-స్టార్ హోటల్ కన్నా కూడా బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ ఇక్కడ బ్రేక్ఫాస్ట్. నిజంగా కూడా ఇది చాలా శుభ పరిణామం. అన్నదానం కన్నా ఏది కూడా మేలు కాదని చెప్తారు పెద్దలు. నిజంగా కూడా చంద్రబాబు నాయుడు గారికి నిండు 100 ఏళ్ళు ఆయుస్సు ఇచ్చి ఈరోజు ప్రజలందరూ కూడా నీరాజనాలు పలుకుతున్నారు. రాష్ట్రం అంతా కూడా ఈరోజు అన్నా క్యాంటీన్లో భాగంగా ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం వీళ్ళందరికి కూడా ఖచ్చితంగా భోజనం దొరుకుతుంది. హ్యాపీగా అందరూ కూడా లగ్జరీగా, మీరు చూడండి వాతావరణం ఎలా ఉందో, లోపల కానీ ఎక్కడైనా సరే డైనింగ్ టేబుల్స్ కానీ అన్నీ కూడా ఆ పెట్టే ఎక్విప్మెంట్స్ కానీ అవన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా, నీట్గా, పరిశుభ్రంగా వాళ్ళందరికి కూడా ఈరోజు భోజనం పెట్టడం జరుగుతుంది. కాకపోతే ప్రజల నుంచి 5 రూపాయలు తీసుకొని ఓన్లీ స్టాఫ్ ఖర్చులు, ఓన్లీ ఆ క్లీనింగ్ కూడా సరిపోతాయి 5 రూపాయలు. ప్రభుత్వం అక్షరాల 94 రూపాయలు ప్రభుత్వం భరిస్తుంది. ఇది అక్షయ పాత్ర వాళ్ళకి. అక్షయ పాత్ర వాళ్ళు కూడా ఒక సేవా దృక్పథంతో వచ్చారు కాబట్టి వాళ్ళ ఆదాయం ఆశించకుండా వాళ్ళు ఈరోజు బ్రహ్మాండంగా చేస్తున్న దానికి వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు తడికల బజార్ సెంటర్కి కోవూరు శాసనసభ్యురాలు భీమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు విచ్చేసి ఈరోజు ఓపెన్ చేసి ఇక్కడికి రావడం కూడా, మేడం ఇక్కడికి రావడం మాకందరం నిజంగా కూడా చాలా సంతోషదాయకం. ఇలాగే ప్రతి ఒక్క పేదలు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదలకి, నిరుపేదలకి 5 రూపాయలకే అన్నా క్యాంటీన్ పెట్టడం జరిగింది. కానీ మళ్ళీ వచ్చిన ప్రభుత్వం దాన్ని పూర్తిగా నిర్మూలన చేసి అసలు దాన్ని చూసే లేకుండా చేయడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పార్టీ గెలిచిన వెంటనే మనకి అన్నా క్యాంటీన్ పెడతానని ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు పేద ప్రజలకి తప్పకుండా అన్నం ఈరోజు 5 రూపాయలకే ఇవ్వడం, టిఫిన్ 5 రూపాయలకే ఇవ్వడం చాలా సంతోషకరం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఈ అన్నా క్యాంటీన్ చెప్పిన విధంగానే ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు మనకి ఈ 2లో ఉన్న, నెల్లూరు 2లో ఉన్న ఈ బిడ్డకి ప్రశాంత్ రెడ్డి గారు కూడా వచ్చి ఈరోజు ప్రారంభించడం చాలా సంతోషకరం. అదేవిధంగా ఇక్కడ ఎక్కువ మంది స్థానికంగా ఉన్న కూలి, అంటే ప్రతిరోజు కూలీకి వెళ్ళే ప్రజలు చాలామంది నిరుపేదలు ఉండడం వల్ల ఈ ఏరియాలో ఈ అన్నా క్యాంటీన్ పెట్టడం జరిగింది. ఈరోజు నిజమన్న నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా కానీ చెప్పిందే చేస్తారు. అందుకే ప్రజలు ఈరోజు ఆయనకి ఇంత పెద్ద పట్టం కట్టి ముఖ్యమంత్రి స్థాయి తీసుకొచ్చారంటే చంద్రబాబు నాయుడు ఒక నిజమన్న నాయకుడు. ప్రతి ఒక్కరూ పేద ప్రజలందరూ ఈరోజు వారికి వారే స్వతంత్రంగా ఒకరు చెప్పిన బలోత్వం కాకుండా ఈరోజు మంచి మెజార్టీతో గెలిపించి ఈరోజు 164 సీట్లు తెప్పించారంటే ప్రజలు ఏ విధంగా ముందున్న ప్రభుత్వంలో ఏ సారిపోయి ఉన్నారో ప్రజలందరూ గమనించారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు శుభాలను శుభ పరిపాలనగా జరగద్ది. చంద్రబాబు నాయుడు చెప్పిన ఏదైతే మనకి నిర్వహించారో అవి మొత్తం కూడా నిర్వహిస్తారని చెప్పి ప్రతి ఒక్కరు మేము నమ్ముతున్నాము. చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఆయన ఆరోగ్య ఐశ్వర్యంతో ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై చంద్రబాబు, జన్ చంద్రబాబు నాయుడు.
నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెలా చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.